ప్రియులైన దైవ జనాంగమా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఇది మనందరికీ తెలిసినటువంటి క్రైస్తవ నినాదం. క్రైస్తవ నినాదం ముఖ్యమైనవి పాత నిబంధన నినాదం ఒకటి, క్రొత్త నిబంధన నినాదం ఒకటి. పాత నిబంధన నినాదం ఏంటంటే, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. మరి క్రొత్త నిబంధన నిబంధనలు నినాదం ఏంటో తెలుసా? క్రైస్తవ నినాదం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఈ రెండు కూడా మనకి బలమైన నినాదాలు. పాత నిబంధనలో నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగనేది ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో, క్రొత్త నిబంధనలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోయిన తర్వాతే మాకు లాభం. అంటే ఇక్కడ మేము లాభం కోసం చూడడం, క్రైస్తవులు ఎవరు ఇక్కడ లాభం కోసం చూడడం, మా లాభం అంతా ఎక్కడుంది? చచ్చిపోయికుంది అని పౌలు భక్తుడు మనకు నేర్పించేశాడు. అందుకే అక్కడ కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏమొచ్చినా సరే మేము భరిస్తాం, మేము సహిస్తాం, మేము తట్టుకుంటాం, తట్టుకుని నిలబడతాం, పోరాడతాం. మా లాభం ఎక్కడుంది? చావు తర్వాత ఉంది, మరణానంతరం మేము లాభాన్ని పొందుకుంటాం. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు. సో ఒకవేళ చనిపోయినా సరే ప్రభువులో, చావు తర్వాత అయినా సరే మేము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోబోతున్నామనే నినాదంతో ప్రారంభ సంఘ క్రైస్తవులు చాలా గొప్పగా బ్రతికారు. ప్రియమైన దేవుని సంఘమ, వాళ్ళు కష్టాలు ఓర్చుకున్నారు, కన్నీళ్ళు ఓర్చుకున్నారు, అగ్ని వంటి మహాశ్రమలు ఓర్చుకున్నారు. ఆనాడున్న రోమా ప్రభుత్వం చాలా దారుణాతి దారుణంగా వాళ్ళని హింసించింది, చాలా ఇబ్బందులకు గురి చేసింది, చాలా హింసలు పెట్టారు. కొంతమందిని అయితే మరుగుతున్న నూనెలో వేసి ఆనందించేవారట వాళ్ళు. నేను కైసరియా అనే ప్రాంతానికి వెళ్ళాను. కైసరియా అనే ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు యొప్పే దగ్గర ఉంటుంది అది, దాన్ని దాటుకుని వెళ్ళిన తర్వాత కైసరియా అనే ప్రాంతం కూడా మనకు కనబడుతుంది. సముద్ర తీర ప్రాంతాలు ఇవన్నీ కూడా పౌలు గారిని బంధించుంచినటువంటి స్థలాలు నేటికీ ఉన్నాయి అక్కడ. పౌలు గారిని ఎక్కడైతే ఖైదు చేశారో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన చెరసాలలోకి వెళ్ళాడో, ఆ ప్రాంతాలన్నీ ఇప్పటికీ మనం చూడొచ్చు. సో ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆడిటోరియంకి వెళ్ళాను. నన్ను తీసుకెళ్లారు అక్కడ ఉన్నటువంటి దైవజనులు. ఒక ఆడిటోరియంకి వెళ్ళాం. అది ఎలా ఉంటుందంటే, లైక్ ఏ థియేటర్ మాదిరిగా ఉంటుంది. రోమన్ల థియేటర్ అనమాట అది, రోమన్ల థియేటర్. ఆ థియేటర్లో చుట్టూ జనాలు కూర్చోవడానికి ఒక మంచి ప్లేస్ సెట్ చేసి ఉంచుతారు. అక్కడంతా సముద్రం, ఎదురుగా సముద్రం ఉంటుంది, చాలా అందమైన సముద్రం. అక్కడ ఇసుక దిబ్బల్లా ఉంటాయి. ఆ ఇసుకలో వీళ్ళు సింహాలను వదిలేసేవారట, క్రైస్తవుల మీదకి సింహాలను వదిలేసేవారట. సో వాళ్ళు సింహాలతో పోరాడాలి లేదా చచ్చిపోవాలి, వాటికి ఆహారం అయిపోవాలి. లేదా అక్కడే వాళ్ళకి గొడవలు, యుద్ధాలు పెట్టేవారట, కొట్టుకు చావడం, మల్ల యుద్ధాలు, ముష్టి యుద్ధాలు. సో ఆ కొట్టుకుని ఒకడు గెలిస్తే ఒకడు చచ్చిపోయేవాడు, ఆ చచ్చిపోయిన మళ్ళీ సింహాలకు వేసేసేవారు. అలాగే లైటింగ్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి స్తంభాలు నిలువబెట్టి నూనె పూసి ఆ స్తంభాలకి మనుషుల్ని కట్టి వాళ్ళను వెలిగించి ఆనందపడేటువంటి క్రూర సంస్కృతి ఆనాడు ఉండేది. తలకిందులుగా సిలువేయబడ్డారు, సింహాలకు బాని బలైపోయారు, చాలామంది నరకబడ్డారు, కత్తులతో చాలామంది చంపబడ్డారు. ఇంత భయానకమైన పరిస్థితి రోమా ప్రభుత్వ కాలంలో ఉన్నా కూడా ఒక్క క్రైస్తవుడు కూడా వెనక్కి తగ్గలేదు, ఒక్క క్రైస్తవుడు కూడా బెంబేలెత్తిపోలేదు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్న వాక్యం, వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం. అలాంటి విశ్వాసపు స్థాయి వాళ్ళలో ఉంది కాబట్టే ఏ రోమా ప్రభుత్వం అయితే ఆనాడు క్రైస్తవుల్ని అణగదొక్కాలని చూసిందో, అదే రోమా ప్రభుత్వం మొత్తాన్ని దేవుని పాదాల దగ్గరకు తీసుకొచ్చి పడేశారు తర్వాతి కాలంలో క్రైస్తవులు. ఇప్పుడు రోమ్ పట్టణం అనేది క్రిస్టియన్ పట్టణంగా వెలుగొందుతోంది అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకనాడు దేవునికి విరోధమైన ఆ పట్టణం ఈరోజు ఏమైపోయింది? ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడిపోయింది. అది ప్రభుకున్నటువంటి శక్తి, అది ప్రభుకున్నటువంటి గొప్పతనం, అది ప్రభుకున్నటువంటి ఔన్నత్యం అది. సో కాబట్టి అలాంటి శక్తివంతమైన మాట దేవుని మాట. ఆయన ఎవరి మనసు గెలిచినా దేంతో గెలిచారు? తోటతో గెలవలా, దేంతో గెలిచారు? మాటతో గెలిచారు. విలేకరులు కూడా అంటుంటారు కదా అప్పుడప్పుడు, కత్తి కంటే ఏం గొప్పదట? కలం గొప్పదంటారు కదా. కత్తి కంటే ఏం గొప్పది? కలం గొప్పది. సో తోటా కంటే ఏం గొప్పది? దేవుని మాట గొప్పది. ఆ కలంతో రాసిన మాటే రాయాలి,
ఆ కలంతో రాసినా ఏం రాయాలి? మాటే కదా రాయాలి. సో పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తలందరూ రాసింది కూడా ఎవరి మాట రాశారు? దేవుని మాట రాశారు. కాబట్టి ఆ మాట అంత శక్తివంతమైనది, ఆ మాట అంత బలమైనది. సో మనందరికీ వచ్చిన ఒక పాట ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. సో అలాంటి అద్భుతమైన పాటలు మన పూర్వీకులు వ్రాసి మనకు ఎందుకు ఇచ్చారంటే, మన ముందటి తరాల్లోని భక్తులు వ్రాసి మనకు ఎందుకు ఇచ్చారంటే, ఆ వాక్యానికి ఉన్న శక్తి మనం అందరం అర్థం చేసుకోవాలని. మనం వాక్యాన్ని చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం, చాలా సందర్భాల్లో చాలా సాధారణంగా చూస్తుంటారు వాక్యాన్ని. అంటే ఏదో ఒక సాధారణమైన పుస్తకం, ఒక 300 పెట్టాం, ఏదో ఒక 500 పెట్టాం, కొనుక్కున్నాం, తెచ్చుకున్నాం. ఇది చాలామంది యొక్క భావన, అవునా? అంతే కదా. సో అందుకే మనకున్న ఒక చిన్న రోగం ఏంటంటే, మన క్రైస్తవ్యంలో తల దగ్గర పెట్టుకుంటాం తప్ప తలంపుల్లో పెట్టుకోం, అది బాధాకరం. ఎక్కడ పెట్టుకుంటాం? బైబిల్ పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాం? తల దగ్గర పెట్టుకుంటాం. తల దగ్గర పెట్టుకుంటే సరిపోదు, మరి ఏం చేయాలి? తలంపుల్లో పెట్టుకోవాలి. దేవుడు కోరుతున్నది ఏంటంటే, వాక్యం నీ తలంపుల్లోకి వెళ్ళాలి. అప్పుడే అది నీకు దీవెన, అప్పుడే నీకు అది ఆశీర్వాదం. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగట గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. సరే, ఇంత గొప్ప వాక్యాన్ని తల దగ్గర పెట్టుకుంటే సరిపోద్దా చెప్పండి? ఇంకా మీకు అర్థం కాకపోతే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. షాప్కి వెళ్ళి, మంచి బిర్యానీ సెంటర్కి వెళ్ళి ఒక బిర్యానీ కట్టించుకొని పొట్టకు గట్టుకు తిరిగితే ఏమైనా ఉపయోగం ఉందా? ఉందా? బిర్యానీ సెంటర్కి వెళ్ళి బిర్యానీ తెచ్చుకున్న బాగానే ఉంది, దాన్ని ఏం చేసావు? ఇప్పుడు పొట్ట కట్టేసుకున్న, బెల్ట్ పెట్టుకున్న, గట్టికి కట్టుకున్న పొట్టకే ఏంటది? వేడివేడి బిర్యానీ గట్టిగా పొట్టకు గట్టుకు తిరుగుతున్నావు, ఊడంతా తిరుగుతున్నావు. ఏమైంది, ఉపయోగం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. ఆ శక్తి లోపలికి వెళ్ళిపోద్దా? పొట్ట నిండిపోద్దటి, బలం వచ్చేద్దటి, మరి ఏమవుతుంది? ఏమవుతుంది గుడ్డ, ఏమవుతుంది? ఎందుకు పనిచేయదు అనమాట, అది అంత నిరుపయోగం, వేస్ట్ చేసావన్నమాట. బిర్యానీ తెచ్చి పొట్ట గట్టు తిరిగామంటే మూర్ఖత్వం అని అర్థం, అవునా కదా? అవునా? మరి బైబిల్ తల కింద పెట్టుబడుకోవడం కూడా అలాంటిదే కదా. బిర్యానీ పొట్టకు ఆహారం, అవునా? పొట్టకు ఏంటది? ఆహారం. మరి వాక్యం దేనికి ఆహారం? ఆత్మక ఆహారం. మనకు అన్నీ తెలుసు, అది ఒకటి తక్కువ. సో వాక్యం ఆత్మక ఆహారం. ఇప్పుడు పొట్టకు ఆహారం అయిందని పొట్టకు గట్టు తిరగకూడదు, ఆత్మక ఆహారం అయిందని తల కింద పెట్టు పడుకోకూడదు. ఏం చేయాలి? ఆత్మక ఆహారం అయింది ఎక్కడికి వెళ్ళాలి? తలంపుల్లోనికి వెళ్ళాలి, తలంపుల్లోనికి వెళ్ళాలి. అప్పుడే కదా ఇప్పుడు మనం పాడుకున్న పాట మన ఆత్మీయ జీవితాల్లో పనిచేస్తుంది, అవునా? సో అందుకే నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అని ఆయన అన్నాడంటే, ఆ శక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడు కాబట్టి అన్నాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో గ్రంథకర్త ఒక మాట మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 4:12 దేవుని వాక్యము సజీవమైనదట. దేవుని వాక్యం ఎలాంటిదట? సజీవమైనదంటే అర్థం ఏంటి చెప్పండమ్మా? సజీవమైనదంటే అర్థం ఏంటి? చావులేదు దానికి, అక్షయమైనది అని అర్థం. చావు లేనిది, మరణం లేనిది. సజీవమైనది అంటే నిత్యము బ్రతుకుండేది, దానికి చావు లేదు, దాన్ని ఎవరు చంపలేరు, అది మరణించదు, అది జీవం. జీవం అంటారు దాన్ని, జీవం. అందుకే దేవుని పేరే జీవాధిపతి అని. పేరేంటి? జీవాధిపతి. బైబిల్లో ఉన్న వాక్యం పేరేంటి? జీవ వాక్యము. బా,
జీవాధిపతి, నెక్స్ట్ ఏంటి? జీవవాక్యము. ఈ వాక్యము సజీవమైనదై, బలము గలదై, రెండంచులు గల, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను కూడా ఏం చేస్తుందట? శోధిస్తుందట. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే ఆహారం తింటామో అది లోపలికి వెళ్ళిపోయి పొట్టలో అరిగిపోద్ది, ఫస్ట్ జీర్ణ వ్యవస్థలో అరిగిపోద్ది, అరిగిపోయి బ్లడ్లో కలిసిపోద్ది. బ్లడ్లో కలిసిపోయి అందులో ఉన్న విటమిన్లు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, నీకు కావలసినటువంటి ఆ శరీరానికి అవసరమైనటువంటి ఏ ఏ కెమికల్స్గా మారాలో అంతా మారిపోయి టోటల్ బాడీకి పైనుంచి కిందకి సప్లై అయిపోద్ది. ఏ ఆర్గానికి ఏది అవసరమో అది అలాగా డివైడ్ అయిపోయి వెళ్ళిపోద్ది అనమాట. అర్థమైందా? అంటే మనం తిన్న ఆహారం ఒకే చోట ఉండిపోదు, శరీరానికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడికి అవసరం అక్కడికి నరాల గుండా రక్తంలో కలిసిపోయి ఆ రక్తంలో నుండి నరాల గుండా ఏమైపోద్ది? ట్రాన్స్ఫర్ అయిపోద్ది, సప్లై అయిపోద్ది. ఆ విధంగా నీకేమొస్తుందంటే శక్తి వస్తుంది. ఇప్పుడు జీవవాక్యం కూడా నువ్వు ఎప్పుడైతే హృదయంలోనికి పంపించావో అది ఒకే చోట ఆగిపోదట. ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్ది అంటున్నాడు ఆయన? ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరిపోద్దట లోపలికి. దూర్చు ఏం చేస్తుందట? హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది అన్నారు. అంటే మనం చెయ్యాల్సిన పని ఏంటంటే లోపలికి పంపించడం ఒక్కటే మనం చేయాల్సిన పని. లోపలికి పంపిస్తే దాని పని చేసుకుంటుంది అంటున్నాడు దేవుడు. ఇప్పుడు బిర్యానీ లోపలికి పంపిస్తే ఇంక నీ పని అయిపోయినట్టే. నీ పని ఎప్పటివరకు? బిర్యానీయే కాదు ఏ ఆహారం అయినా సరే లోపలికి పంపించడం వరకే కదా నీ పని. ఇంక నువ్వేమైనా చేస్తావు తర్వాత? అరిగించడం, కరిగించడం నీ చేతిలో ఏమైనా ఉంటుందా? బాగా నమిలి మింగేయండి, అదే అరిగిపోద్ది అంటారు కదా. బాగా నమిలి మింగితే ఏమవుతుందట? అరిగిపోద్ది. ఈ అరిగిపోయే వరకు, అరిగిపోవడం మన చేతిలో లేదు, పంపించడం ఒకటే మన చేతిలో ఉంది. అలాగే చెవి గలవాడు ఏం చేయాలన్నాడు ప్రభు? వినునుగాక అన్నాడు. చెవి గలవాడు ఏం చేయాలట? వినాలట. వింటే ఏమవుతుంది? లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళిపోయేది గ్రహించడం అంటారు దాన్ని. గ్రహించడం, వింటమంటే విని వదిలేయడం కాదు, గ్రహించడం. ఎప్పుడైతే గ్రహిస్తామో అది లోపలికి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయిందో దాని పని చేసుకుంటుంది. అర్థమైందా? దాని పని చేసుకుంటుంది. ఇక దాని పని మామూలుగా ఉండదు. ఒక్కసారి దేవుని వాక్యపు శక్తి లోపలికి వెళితే, ఒకవేళ మనిషి పట్టబడితే అతని ఆత్మీయ జీవితం చాలా 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 గొప్పగా దేవుడు మార్చేస్తాడు. ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగొచ్చు, అన్న మీరు చెప్పింది బాగానే ఉంది, దేవుని వాక్యం లోపలికి వెళ్తే అద్భుతం జరిగిపోద్ది, దేవుని వాక్యం లోపలికి వెళ్తే మారు మనసు వచ్చేస్తుంది, అసలు అందుకే దేవుడు ఆ వాక్యాన్ని లోపలికి పంపించాలనుకుంటున్నాడు, అంతా ఓకే. బట్ క్రైస్తవంలో చూస్తుంటే అంత అద్భుతమైన రిజల్ట్ కనబడట్లేదు కదా. మన వాళ్ళు చాలామంది ఉంటారు తెలుసా క్రైస్తవులు. మన ఒక ఆయన అడిగాడు, ఏమంటే మీరు 2% కదా అన్నాడు. నన్ను మీ క్రైస్తవులు 2% కదా, ఈ దేశంలో మీకు అసలు విలువలేదు కదా అన్నాడు. నేను అన్నాను, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మొట్టమొదట ఆ కమిటీ అంబేద్కర్ గారితో పాటు ఏదైతే కమిటీ రాజ్యాంగం రాసిందో ఆ కమిటీ కూర్చొని రాసినప్పుడు మతం మారితే కులం మారాలి అనే క్లాజ్ అప్పుడు లేదు, ఆ రూల్ అప్పుడు లేదు. తర్వాత ఒక పనికిమాలిన మహానుభావుడు వచ్చి ఆ దిక్కుమాలిన రూలు చేర్చాడు అందులో. సో దానివల్ల కొంతమంది బయట పడలేకపోయారు. అదే రాజ్యాంగం రాసినప్పుడు ఏదైతే ఉందో అదే రూల్ మళ్ళీ పెట్టండి అయ్యా, పెట్టాలి కూడా, ఎందుకంటే అది అన్యాయం. అది ఎందుకంటే మతానికి కులానికి సంబంధం లేదు, అసలు మతానికి రిజర్వేషన్కి కూడా సంబంధం లేదు. ఎందుకంటే భేదవాడి పరిస్థితిని బట్టి రిజర్వేషన్లు వచ్చాయి, రైటా? రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చింది? అసలు భేదోడు కాబట్టి, వాళ్ళ బ్రతుకు బాగాలేదు కాబట్టి, వాళ్ళ పూర్వీకులందరినీ ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయాల్సి వచ్చింది మన భారతావనిలో. బాగున్నోడు ఇంకా బాగున్నోడు అయ్యాడు, బాగాలేనోడు ఎప్పటికీ బాగాలేనోడు అయ్యాడు, పెద్దోడు ఎప్పటికీ పెద్దోడు అయ్యాడు, చిన్నోడు ఎప్పటికీ చిన్నోడుగానే ఉండిపోయాడు. అలాంటి దుస్థితి మన భారతదేశంలో పూర్వం నుంచి ఉంది కనుక, ఎంతోమందిని అనగదొక్కేశారు కనుక, ఎంతోమందిని ఇబ్బందులకు గురి చేశారు కనుక ఆ సిస్టమ్ ప్రవేశపెట్టారు. దాన్ని మతానికి లింక్ పెట్టి వాళ్ళను మళ్ళీ బాధ పెట్టాలని చూసిన
దౌర్భాగ్యపు ఆలోచన విధానం కూడా మళ్ళీ ఆ తొక్కాలనుకున్నవాడితే. ఇప్పుడు నేను మతం మారితే నా స్థితిగతులు ఏమైనా మారిపోతాయా ఆర్థికంగా? నువ్వు మతం మారితే ఆర్థికంగా నీ స్థితిగతులు ఏమైనా మారిపోతాయా? అలాగే ఉంటాయా? అలాగే ఉంటాయి కదా. సో మతానికి కులానికి లేదా మతానికి రిజర్వేషన్కి సంబంధం ఉండకుండా ఎవరు ఏ మతంలోనైనా ఉండొచ్చు. భేదవాడికి రిజర్వేషన్ ఉంటుంది. క్రింది స్థాయిలో ఎవరైతే ఆర్థికంగా క్రింది స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది అని ప్రభుత్వాలు చక్కటి నిర్ణయం తీసుకుని రాజ్యాంగం పూర్వం ఎలా ఉండేదో అలా సెట్ చేసి పెడితే అప్పుడు చూడండి క్రైస్తవులు 2% ఉంటారో ఇంకెక్కువ పర్సెంట్ ఉంటారో అప్పుడు తెలుస్తుంది మీకు అని చెప్పాను నేను. చాలామంది ఉన్నారు భారతదేశంలో క్రైస్తవులు. ఈరోజు భారతదేశంలోనే కదా ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో అత్యంత జనాభా కలిగినటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు మార్గమే. గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ ఇప్పటికి కూడా బీటౌట్ చేయలేదు ఏ బుక్ కూడా దీన్ని. ఇంతవరకు ఏ బుక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించుకున్న బైబిల్ని దాటిన పుస్తకం ఇంతవరకు ప్రపంచంలో ఏది లేదంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. అంత శక్తివంతమైన పుస్తకం దేవుని గ్రంథం. అమ్ముడుపోతోంది. ఎవరెంత వాగినా, ఎవరెంత మురిగినా, ఎవరెంత బైబిల్కి పడి ఏడ్చినా ప్రింటింగ్ ఆగట్లేదు, అమ్ముడుపోవడం ఆగట్లేదు, కొనేవాడు ఆగట్లేదు. జరుగుతూనే ఉంది, పోతానే ఉంది. ఇప్పటి వరకు ఆ రికార్డు బద్దలు కొట్టిన పుస్తకం మరొకటి లేదు. దీని తర్వాతే ఉంది హ్యారీ పాటర్. అది కట్టుకథల పుస్తకం, కల్పనా కథల పుస్తకం. అది ఇది జీవగ్రంథం. జీవగ్రంథం ఇప్పటికీ అమ్ముడుపోతూనే ఉంది, అమ్ముడవుతూనే ఉంటుంది. ఆ పవర్ అలాంటిది. యేసుక్రీస్తు మాటలకున్న శక్తి అలాంటిది, బలం అలాంటిది. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. మనోళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు రిజల్ట్ ఏంటి అంటే తక్కువగా కనబడుతుంది. లోపలికి నిజంగా వాక్యం వెళ్ళిపోతే అందరికీ బలమైన మారు మనసు వచ్చేస్తే ఇప్పుడు బలమైన ఆత్మీయ జీవితం కనబడాలి కదా, బలమైన విశ్వాస జీవితాలు కనబడాలి కదా. యోబు లాంటి వాళ్ళు ఉండాలి, ఇప్పుడు ఏలియా లాంటి రోషం కలిగిన వాళ్ళు ఉండాలి, ఎలీషా లాంటి పౌరుషం కలిగిన వాళ్ళు ఉండాలి, బాప్తిస్మ మిచ్చి యోహాను లాంటి రగిలే జ్వాల. ఎంత ధైర్యం లేకపోతే, ఎంత దమ్ము లేకపోతే హేరోదు ముందుకు వెళ్ళి నిలబడి ఎవడైనా మాట్లాడతాడా? ఆ రోజుల్లో మాట్లాడాడంటే మరి బాప్తిస్మ మిచ్చి యోహాను ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి కదా. అలాంటి శక్తివంతులైన సేవకులు ఉండేవారు, విశ్వాసులు ఉండేవారు. మరి ఈరోజు క్రైస్తవ్యం తలకింద పెట్టి పడుకుంటుంది. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది నేను చెప్పన, తలంపుల్లోనికి వెళ్ళడం విషయంలోనే లోపం జరుగుతుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. అలాగే దేవుని వాక్యం ఎదుట మనం ఉన్నాం, సరిదిద్దుకోవాల్సినటువంటి విషయం కూడా. మనం జీవవాక్యాన్ని లోపలికి తీసుకుంటున్నామా లేదా సరదాగా పట్టుదిరుగుతున్నామా బైబిల్ గ్రంథాన్ని? అందరికి సొంత బైబిల్ ఉంటాయి. మళ్ళీ నాకు ఇక్కడ సొంత బైబిల్ లేదన్న వాళ్ళు చేయొద్దండి. నాకు లేదన్నవాళ్ళు, నాకు ఓన్గా బైబిల్ లేదండి, లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకొని చదువుకుని మళ్ళీ అక్కడ పెట్టేయాలి. నాకేంటో మరి ఇన్నాళ్ళలో బైబిల్ కొనుక్కోలేకపోయాను, ఒక బైబిల్ కూడా నాకు ఇప్పటివరకు లేదన్న వాళ్ళు చేయి చూపించండి. ఎనీబడీ హియర్ ఉన్నారా ఎవరైనా? అందరికి బైబిళ్ళు ఉన్నాయి, ఉన్నాయా? ఏది మీ బైబిల్ చూపించండి, సభకు తెచ్చారలేదు చూస్తాను. వెరీ నైస్, చాలా సంతోషం, ఎంత ఆనందంగా ఉందో మీ చేతుల్లో బైబిల్ చూస్తుంటే. అంత కోపం కూడా వస్తుంది మీరు చదవనంటుంటే. ఎందుకంటే ఇప్పుడు కారు కొనుక్కొని ఇంట్లో పెట్టేసి మూతేస్తున్నాడు అనుకోండి, ఏమంటారు జనాలన్నీ? సంవత్సరం అయింది కారు కొనుక్కొని, తీస్తున్నాడు తుడిచేస్తున్నాడు, మళ్ళీ మూతేస్తున్నాడు, మళ్ళీ మూతేస్తున్నాడు, మళ్ళీ తుడిచేస్తున్నాడు, మళ్ళీ మూతేస్తున్నాడు. ఎన్ని రోజులు అయిందంటే కొనుక్కొని 1 కిలోమీటర్ కూడా తిరగలేదు ఇంకా. ఏమంటారు చెప్పండి అండి? అరే పిచ్చోడా, ఇక్కడ పిచ్చిగాని పట్టిందిరా, అంత విలువైన కారు కొనుక్కున్నావు, తెచ్చుకున్నావు, షెడ్లో పెట్టావు, మూత వేసేసావు, తుడుతున్నావు మళ్ళీ మూత చేస్తున్నావు, తుడుతున్నావు మళ్ళీ మూత చేస్తున్నావు, తీస్తున్నావు మళ్ళీ చిప్పేసేస్తావు, తీస్తున్నావు మళ్ళీ చిప్పేసేస్తావు, చదవు సావు. ఆడు కారు కొనుక్కుని ఎలాగైతే లోపల పెట్టి మూత చేస్తున్నాడో, నువ్వు బైబిల్ కొనుక్కుని కూడా అలాగే చిప్పేసేస్తుంటే ఏమవుతుంది చెప్పండి? ఏం లోపలికి వెళ్తుంది చెప్పండి? ఇంకా మనం ఏలియాల్లాగా ఎలా అవుతాం, మనం యోబు గారిలాగా ఎలా అవుతాం, మనం విశ్వాసంలో ఏమి ఎదుగుతాం? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అంటే ఎంత బలంగా వాక్యాహారం తీసుకుంటామో అంత బలంగా మనం మారతాం, ఎంత బలంగా వాక్యానికి దగ్గర అవుతామో అంత బలంగా మారతాం, ఎంత దూరం పెడితే అంత బలహీనమైపోతాం. ఆ వాక్యం నీకు తోడుగా ఉంటేనే కదా నీ బలహీన సమయాలలో అది నిన్ను బలపరుస్తుంది, నీ దుఃఖ దినముల్లో నిన్ను ఓదారుస్తుంది, నీ ఇబ్బందికర పరిస్థితుల్లో నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకు శక్తినిస్తుంది,
నీకు భయపడొద్దని నిన్ను ఓదార్చి ప్రేరేపిస్తుంది, నిన్ను తట్టి నిలబెడుతుంది, నీకు పోరాట పటిమ నేర్పిస్తుంది, ఓపికిస్తుంది, సహనమిస్తుంది, నిరీక్షణిస్తుంది. ఇవన్నీ జీవవాక్యాన్ని బట్టే కదా వస్తాయి, వస్తాయి రావా వస్తాయి. అందుకే అన్నాడు మీ నడుముకు ఏం కట్టుకోమన్నాడు, సత్యం అనే దట్టి కట్టుకో అన్నాడు. నడుముకి సత్యం అనే దట్టి కట్టుకో, పోరాట యోధుల్లా ఉండు. అందుకే ఆ పాటలో శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై, శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అంత శక్తివంతమైన వాక్యాన్ని ఎంత లోపలికి పంపిస్తే అంత బలం, అంత జ్ఞానం, అంత వివేకం, అంత ధైర్యం, అంత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, అంత పరలోకపు దీవెన మన సొంతం. కానీ అలాంటి దివ్యమైన గ్రంథాన్ని చేతులు పెట్టుకొని మనం అందులో ఉన్న సందేశాలను సరిగా అర్థం చేసుకోలేక, సరిగా వినలేక పక్కన పెట్టేస్తుంటే నష్టం ఎక్కడొస్తుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నష్టం ఎక్కడొస్తుందో చెప్తాను. అసలు యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే పాయింట్ మనం చూస్తే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4:17 జాగ్రత్తగా చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఏం పొందమంటున్నాడట, ఏదో పని మీద వచ్చాడు ఆయన. అక్కడ నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు, నేను పైనుండి వచ్చానని ప్రకటించుకున్నాడు ఆయన. పైనుంచి వచ్చిన వాడను, పరలోకము నుండి పంపబడిన వాడను, పరలోకము నుండి దిగి వచ్చిన వాడను అన్నాడు యోహాను సువార్తలో. సో పైనుంచి వచ్చినటువంటి ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడట. పొందండి, పొందండి అంటే అర్థం ఏంటి, మీ దగ్గర అది లేదు, మీరు దాన్ని ట్రై చేయాలి, తీసుకోవాలి. ఎక్కడ నుండి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏమైనా కిరాణ కొట్టులో దొరుకుతుందా అది, ఏమైనా సూపర్ మార్కెట్కి వెళ్తే దొరుకుతుందా, లేదా కాకినాడ వెళ్ళి ఏమైనా పెద్ద పెద్ద మాల్స్లో ట్రై చేస్తే దొరుకుతుందా, ఎక్కడ పోవాలి దానికోసం, ఎక్కడి నుంచి దాన్ని స్టార్ట్ చేయాలి, అది ఎక్కడ పుడుతుంది, ఎక్కడి నుంచి దాన్ని పుట్టించాలి. నీలోనే అది పుడుతుంది, నీలోనే దాన్ని స్థాపించాలి, నీలోనే దాన్ని ప్రారంభించాలి, నీలో నుండే అది మొదలు కావాలి. అర్థమైందా, నీలో నుండి అది మొదలు కావాలి. పొందండి, పొందండి అంటే అది ఈజీగా వచ్చేది, అది పొందండి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అంటే ఇప్పుడున్న మనసు మీకు సరిపోదట, ఇప్పుడున్న మనసు భ్రష్ట మనసు, ఇప్పుడున్న మనసు నాశనానికి నడిపించే మనసు, ఇప్పుడున్న మనసు తప్పుడు మార్గాల్లోకి తీసుకెళ్లే మనసు, ఇప్పుడున్న మనసు లోకం వైపు మాత్రమే చూపించే మనసు. ఆ మనసు సరిపోదు. ఇప్పుడు మీకు మరో మనసు కావాలి, నూతనమైన మనసు కావాలి. మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం చెందండి అన్నాడు. అలాంటి ఒక కొత్త మనసు కావాలి. ఆ కొత్త మనసు పొందుకున్నాడు మారు మనసు పొందుకున్నాడు అని అర్థం. ఈ కొత్త మనసు ఎట్టా వస్తుంది, ఎలా మనలో కొత్త మనసు వస్తుంది? ప్రభు చెప్పేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి అని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. సో మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెప్తున్నారు. ఈ మారు మనస్సు అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే మీకు ఒక చక్కటి ఉదాహరణ చూపిస్తాను. మీరు చాలాసార్లు విన్నదే,
కానీ ఈరోజు మీకు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆయన సంచరించుచు ఎరికో అనే పట్టణంలో ప్రవేశించారు. ఆయన దాని గుండా పోవుచున్నారు. ఇదిగో సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అంటే తెలుసా మీకు? ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళకి నాయకుడు. గుత్తదారుడు అంటే ఇప్పుడు లేవు కానీ, అంటే ఇప్పుడు ఉన్నాయి, వేరే రూపంలో ఉన్నాయి. మనం ట్యాక్సీలు కడతాం ఇప్పుడు కూడా, కానీ వేరే రూపంలో కడతాం, గవర్నమెంట్కి కడతాం. తెలియకుండా లాగేస్తున్నారు మన దగ్గర. సబ్బు కొంటే ట్యాక్స్, ఉప్పు కొంటే ట్యాక్స్, ప్రతిదానికి ఆ జిఎస్టీ అని ఇంకోటని ఇంకోటని మనం కొనే ప్రతి దానికి ఏం చేస్తున్నారు మన దగ్గర? లాగేస్తున్నారు. హోటల్కి వెళ్ళాం అనుకోండి, చుక్కలు కనబడుతున్నాయి, బిల్లు తక్కువే, ఆ కిందేసే ట్యాక్స్ దాంట్లో సగం ఉంటుంది. బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా ట్యాక్సులు. ఇలా కొన్న ప్రతి చోట మన దగ్గర ట్యాక్సీలు లాగేసి మళ్ళీ సంవత్సరంలో ఒకసారి మళ్ళీ ఏం కట్టాలి? మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. సో ఎంత అందంగా ఉందంటే మన ప్రభుత్వాల పరిస్థితి. సామాన్యుడి మీద నడ్డిరగొట్టే వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా చాలా బెటర్ అట. కానీ ఆ రోజుల్లో ఇది ఇంకా ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఆ రోజుల్లో రాజరికపు వ్యవస్థ. ఈ రాజరికపు వ్యవస్థలో రాజుకి ఎంత తోస్తే అంత. ఇదిగో ఇలాంటి గుత్తదారులను పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ గుత్తదారుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ అంతఃపురంలోకి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఓ పాట పాడేసుకుంటాడు. అయ్యా సంవత్సరానికి మీకు ఎంతని తెచ్చి ఇచ్చేస్తాను, కింద నా సావు ఏదో నేను పడతాను, నన్ను వదిలేయండి అంటాడు. అప్పుడు రాజుగారు ఏమంటాడు? సరే అయితే ఇదిగో గుత్తకిచ్చేస్తుందని. గుత్తదారుడు అంటే అర్థం ఏంటి? కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. కాంట్రాక్ట్ బేసిక్ గుత్తదారుడు అంటే కాంట్రాక్ట్. ప్రభుత్వం దగ్గర తీసుకున్నాడు కాంట్రాక్ట్. ఇప్పుడు చూడండి, పూర్వం కాదు లాస్ట్ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయి బెల్ట్ షాపులు? లేవు కదా. ఉన్నాయా? లేవు. ఉన్నాయండి? లేవు. లాస్ట్ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉండేవి. ఈ బెల్ట్ షాపులు ఏంటంటే ఒక చోట కొనుక్కొని తెచ్చుకుంటారు వీళ్ళు మందు. వీళ్ళు చిన్న షాప్ పెట్టుకుంటారు, ఇక్కడ మందు అమ్ముతుంటారు. అక్కడ మందు 100 రూపాయలు అనుకోండి, వీడి దగ్గర ఎంత? వీడిష్టం అది. ఎంత అంటే మనకు గవర్నమెంట్ నియమిస్తుంది అక్కడ, వీడిష్టం అది. ఎంత? ఏరియాని బట్టి, డిమాండ్ని బట్టి రేట్ అవసరం అయితే పెంచేస్తాడు, ఎంతైనా చేస్తాడు. ఇష్టమైతే కొనుక్కో, కష్టమైతే పో అంటాడు. చూడండి, ఆ టైంలో కరోనా టైంలో మాస్క్ 100 రూపాయలకి అమ్మారండి దరిద్రులు. మనకు అవసరమయ్యే మాస్క్ లేకపోతే చచ్చిపోతామేమో మనం భయపెట్టారు. వాస్తవానికి మాస్క్ లేకపోయినా ఏం అవ్వదు, మన అందరం కరోనా దాటుకుని వచ్చిన మనం సావలా. అంటే కరోనా మనల్ని ఏం చేయలేకపోయిందంటే మనం ఏమైనా ఇమ్మోర్టల్స్ అయింది, ఏమైనా సంశయం లాంటి వాళ్ళమా? కాదు, అందరు లాంటి వాళ్ళమే. కానీ మనల్ని ఏం చేయలేదంటే అది అందరిని ఏమి చేయదు అసలు, దానివల్ల ఏం అవ్వదు. కానీ మన భయం మనల్ని చంపేసింది. హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఆక్సిజన్ సిలిండర్ ఇప్పుడు ఉత్తిరి పీల్చుకుంటున్నారు, రూపాయి ఖర్చు లేకుండా ఉత్తిరి పీల్చుకుంటున్నారు. లేదు ఇప్పుడు ఏమైనా సిలిండర్లు పెట్టుకొచ్చారు ఇక్కడికి, వెళ్ళేది కదా, ఉత్తిరి కదా పీల్చుకుంటున్నాం, ఉత్తిరి పీల్చుకుంటున్నాం. ఆక్సిజన్ బోల్డ్ ఆక్సిజన్ పీల్చేసుకుంటున్నాం ఫ్రీగా. అదే కాకినాడ హాస్పిటల్కి వెళ్తే ఎంత వసూలు చేసేవారు తెలిసా? 12 లక్షలు అనేవారు బెడ్కి. 2 లక్షల నుంచి మొదలై 12 లక్షల దాకా వేసిన బిల్లులు ఉన్న సంగతులు తెలుసు నాకు. మా ఊర్లో కుర్రాడి దగ్గర 16 లక్షలు వేసారు బిల్లు, ఆడు చచ్చేపోయాడు పాపం. సో మొత్తం మీద డిమాండ్ మీద లాగేస్తారన్నమాట డబ్బులు. ఒక మెడిసిన్ ఎంత కమ్మారు తెలుసా? ఇంజక్షన్, ఒక ఇంజక్షన్ 13 రూపాయలు, అక్షరాల 13 రూపాయలు, అది 2 లక్షలు కమ్మారు. పచ్చి నిజం ఇది. 13 రూపాయలు ఇంజక్షను అవసరానికి ఎంత కమ్మారు? 2 లక్షలు కమ్మారు. ప్రాణభయం మనకు ఆ డబ్బులు ఎంతో, అటు గొడవ ఏటో అది ఏటో మనకేం తెలిసావదు. వెళ్తాం అటు ఇటు తిరుగుతుంటారు నర్సులు, అటు ఇటు తిరుగుతుంటారు డాక్టర్లు, మనం అలా బట్టు కూర్చుంటాం. ఆయన ఏమో మనం చూడనివ్వరు, లోపల ఉంటాడు. మూతికి ముక్కుకి అన్నీ పెట్టేస్తారు. సీరియస్ అని అంటారు. అయ్యి బాబోయ్ ఓసారి మాట్లాడతానంటే మాట్లాడే పరిస్థితుల్లో లేడంటారు. మరి ఏం చేయమంటారు? డబ్బులు కట్టండి కౌంటర్ దగ్గరికి వెళ్ళి. ఎంత కట్టమంటారు? ఎంతైనా కడతాం ఇంకప్పుడు మనం. ఎందుకు? చుత్తూ చుత్తూ మనిషిని వదులుకోలేం కదా. చచ్చిపోతారు అంటే మనకు ఎలా ఉంటుంది? కలిసిమెలిసి బతుకుతున్నాం, నా భార్య చచ్చిపోతాడట, కలిసిమెలిసి బతుకుతున్నాం, నా భర్త చచ్చిపోతాడట, పిల్లలు చచ్చిపోతారట, భయం వేస్తుంది మనకి. ఆ భయం కొద్దీ అప్పోస్ అప్పో చేసి తెచ్చి ఆడ ముందు పోయేస్తాం. డిమాండ్ ఎంత కావాలంటే వసూలు చేసుకుంటాడు. ఈ బెల్ట్ షాపుల్లో లాగా ఒక చోట పెట్రోల్ ఉండదు, బంకు ఉండదు. ఆ మధ్యగా ఆ దారిలో ఎక్కడ బంకులు ఉండవు, చాలా దూరం పోవాలి, కొంచెం రూరల్ ఏరియాస్లో. అప్పుడు ఏం చేస్తారంటే డబ్బాల్లో కొట్టి తెచ్చుకుంటాడు, బాటిల్ బయట పెడతాడు మనకి, బల్ల పేర్చి బల్ల మీద అందంగా పెడతాడు. ఏ మన వాటర్ బాటిల్ తాగి పడేసిన ఉంటాయి కదా, అందులో పోసి పెడతాడు. వెళ్ళి అడుగుతాం, బాబయ్య లీటర్ ఎంతయ్యా? 300 అంటాడు. లీటర్ 300 ఇటయ్యా బాబు, అక్కడ 100 కదా అన్నాం అనుకోండి, అయితే అక్కడికి వెళ్ళి పోయించుకో అంటాడు.
అలా కాదే ఆడవాళ్ళతో ఉన్నాం పెట్రోల్ అయిపోయిందని అనుకో, అయితే 500 అంటాడు. ఇంకో మాట చెప్పు అంటే డిమాండ్ ఎందుకు అవసరం మంది సరుకేమో ఆడిది ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి, మనకి ఇప్పుడు టైం లేదు కుదరదు, ఏం చేస్తాం ఇప్పుడు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకుంటాం. అదే మాదిరిగా రాజుగారి దగ్గర మొత్తానికి గుత్తకొచ్చేసి తెచ్చేసుకొని ఈ సొంకప్పు గుత్తదారుడు అక్కడి నుంచి ట్యాక్స్ వసూలు చేయడం మొదలుపెట్టాడట. ఈయన పాడిందే పాట ఆడిందే ఆట. అంత దుర్మార్గపు స్వభావం కలిగిన వాడు ఈ జక్కయ్య అనేవాడు. పొట్టుడు కదా అనుకోకండి, చాలా గట్టోడు. పొట్టుడే కానీ మహాగట్టోడు. అంత దుర్మార్గుడు అనమాట. ఎంత కావాలంటే అంత వసూలు చేసుకుంటాడు. ఇప్పుడు రాజుగారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు, ఈయన తినాల్సింది తినేస్తాడు. అంత భయంకరుడు. ఆ ఏరియా మొత్తం పేరెళ్ళిపోయాడు. ఏమనంటే చిచ్చి శవాల మీద రూపాయలు ఎరుకుదినే గద్దలాటుడు, రాబందులాటుడు, దరిద్రుడు ఈ జక్కయ్య అనేవాడు. కుళ్ళు కుళ్ళి సత్తాడు ఎప్పుడు చచ్చినా, వీడు మామూలు చావైతే చావడు అని జనాలందరూ శాపనార్థాలు పెట్టే స్థాయికి ఎదిగిపోయాడు. ఎంత గొప్ప ఖ్యాతి సంపాదించాడు కదా. అలాంటి స్థితిలో ఒకరోజు ఏం జరిగిందంటే యేసుప్రభు వారు కావాలని వెళ్ళారట. రోగుల కొరకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. ప్రభువుకు తెలుసు అక్కడ రోగు ఉన్నాడు. ఏ రోగి? శరీరానికి రోగం కాదు అది. ఏ రోగి? ఆత్మరోగి ఉన్నాడు, ఆత్మరోగి. ఇప్పుడు ఆ ఆత్మరోగికి ఏం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు కావాలంటే ఏం కావాలి? మందు కావాలి. ఆ మందు ఇవ్వడానికి ప్రభు బయలుదేరారు. అది అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఈ జక్కకి ఆటోమేటిక్గా ఒక సెలబ్రిటీ మీద ఉండే సెలబ్రిటీని చూడాలనే ఇంటెన్షన్ వచ్చింది. సాధారణంగా జనాలు ఎక్కువ వచ్చేస్తుంటారు ఎవరిని చూడడానికి? సెలబ్రిటీలు చూడడానికి. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, సెలబ్రిటీకి ఏమైనా 4 కాళ్ళు ఉంటాయా? మరి ఏముంటాయి? ఒక 30 కళ్ళు ఉంటాయా? 26 చేతులు ఉంటాయా? ఏముంటుంది మరి సెలబ్రిటీ దగ్గర? ఏముండదు. మీకు ఏ అవయవాలు ఉన్నాయో అతగాడికి అవయవాలు అవే ఉంటాయి. మీరు ఏదైతే తింటారో అతగాడు అదే తింటాడు. మీరు ఎలాగైతే చచ్చిపోయి మట్టిలోకి వెళ్ళిపోతారో అతగాడు అలాగే చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు? మట్టిలోకి వెళ్ళిపోతాడు. ఈ భూమి మీద అందరూ మనుషులే. కాకపోతే జనాలకి అయ్యబాబు సినిమా హీరో వచ్చాడండి, చూడపో చచ్చిపోతామండి, దూరం నుంచైనా చూడాలనుకుంటారు. సినిమా హీరోయిన్లు ఎందుకు తీసుకొస్తారు తెలుసా? షాపుల ఓపెనింగ్లకి మామూలు వాళ్ళని తీసుకొస్తే ఎవరు వెళ్ళరు కాబట్టి, కొండరు కాబట్టి. సో సినిమా హీరోయిన్లు వస్తారు, అలా చేతులు పెత్తారు వెళ్ళిపోతారు, అయిపోయింది అంతే. పొన్ను నాలుగు ఏమైనా మంచి మాటలు చెప్తారంటే అది ఉండదు. ఈ షాపులో కొనుక్కోండి చీరలు అని చెప్పేసి ఆవిడ 4 చీరలు ఆవిడకి కావాల్సినవి తీసేసుకొని వెళ్ళిపోద్ది. సో అలాగా సెలబ్రిటీని చూడాలనే కోరిక జక్కకి కలిగింది. అంతే తప్ప ప్రభు మీద ప్రేమతో వచ్చినోడు ఏం కాదు. ప్రభు ఎలా ఉంటాడో అని వచ్చాడట. ఎందుకు? కదల కదలగా వింటున్నాడు. ఎవరో యేసు ప్రభు అట నజరేతులో ఉంటాడట, నజరేతు నుంచి ఇప్పుడు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడట, వాక్యం ప్రకటిస్తాడట, మారు మనసు పొందమని చెప్తున్నాడట. ఆయన దగ్గరికి ఏ రోగి వెళ్ళినా టప్మని అలాగా ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఉండవు, స్పాట్లో డిసైడ్ చేసేస్తాడంతే. కొత్త కాలు కావాలా తీసుకోపో, కొత్త కాలు. నిజమండి, ఆ ఆటోమొబైల్ షాప్ అయింది. ఏ ఆటోమొబైల్? బాడీ ఆటోమొబైల్ అనమాట. బండి ఆటోమొబైల్ కాదు, బాడీ ఆటోమొబైల్. కళ్ళు లేవు అవయా, కళ్ళు కావాలా పట్టుకెళ్ళు, కొత్త కళ్ళు. అయ్యో చేస్తాడు ఇలాగా, 2 కొత్త కళ్ళు వస్తాయి, పాత కళ్ళు పోతాయి. ఇప్పుడు కొత్త కళ్ళు వేసుకుని గొంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు జనాలు. బాబయ్య 4 బాగాలేదు బాబయ్య, చిన్నప్పటి నుంచి మాట రావట్లేదు, 4 సడలి సెట్ అవ్వాలంటే మరి ఏం చేయాలి, కొత్త 4 పెట్టాలి ఆయన దగ్గర్రా అని టచ్ చేయడం, ఏమివ్వడం, కొత్త 4 ఇవ్వడం, పో స్తుతించుకుంటూ వెళ్ళిపోతున్నాడు మొత్తానికి, మాటలు వచ్చేస్తున్నాయి. మామూలు విషయం కాదు కదా, మరి మహాద్భుతం అది. నిజంగా ఆ రోజుల్లో TV9 TV5 లేవు, కానీ ఉంటే కెమెరాలు వేసుకుని ఎవరు చుట్టూ తిరుగురు? యేసుప్రభు చుట్టూ తిరుగుదురు అనమాట. లైవ్ కవరేజ్లు ఇచ్చుకుంటాను, ఇంకా వేరే ఏం చూపించరు, ఇంకా ఇదే చూపిస్తుంటారు. ఎందుకంటే స్పాట్లో మామూలు విషయమా? మరి నాయన వెళ్ళాడు, విధవరాలు కుమారుడు చచ్చిపోయాడు, ఈయనేమో పొలిమేరల దగ్గర ఉన్నాడు. అంటే నజరేత్కి నాయనికి రోడ్డు అడ్డు అంతే. నేను వెళ్ళాను, నాయన ఇటు ఉంటుంది, నజరేత్ అటు ఉంటుంది, కొండడ్డు. ఈ కొండ కింద నుంచి దారి, మా హైవే దారి ఉంటుంది. ఈ హైవే పక్కన నాయన ఉంటుంది, ఆ ఎదురుగా నజరేత్ ఉంటుంది.
ఆయన అటునుంచి వస్తున్నాడు అనమాట. వస్తుంటే ఈ ఎంట్రన్స్లో శవాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికీ సమాధులు అవుట్ సైడే ఉన్నాయి, నాయిన్ అవుట్ సైడే ఉన్నాయి సమాధులు. సో మొత్తం మీద వస్తున్నాడు. వస్తుంటే ఈ రోడ్డు మీద వస్తున్నప్పుడు శవాన్ని తీసుకుని ఎత్తుకుని వస్తున్నారు. దగ్గర రాగానే ఏడుపులు, పెడగొబ్బలు, గోల, గొడవ. వాళ్ళ అమ్మేమో విధవరాలు పాపం దూరం నుంచి కొడుకుని యవనస్తుడు చచ్చిపోయాడు పరుగులు ఎత్తుకుంటూ వస్తుంది. చూశారు ప్రభు పాడి ముట్టారు లే అన్నారు. షాక్ జనాలకి. లేచాడు నిజంగానే, జీవం వచ్చేసింది లోపలికి. పొమ్మన్నాడు వాళ్ళ అమ్మకి ఇచ్చాడట, తీసుకెళ్ళి అమ్మ తీసుకెళ్ళి కొడుకుని తీసుకెళ్ళి. ఇక అసలు మామూలు విషయం అదే. ఇలాగా కథలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు యేసు ప్రభు గురించి. ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే సూచక్రియలు, ఆయన చేసే మహత్కార్యాలు జనాల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఆయన గురించి ఇంత గొప్పగా సమాజంలో చెప్పుకుంటున్నారో, అది ఆ నోట ఈ నోట ఎక్కడ దాకా వచ్చింది? జక్కే దాకా వచ్చింది. ఇప్పుడు ఆళ్ళూరి మీద కానీ ఈ సెలబ్రిటీ రాబోతున్నాడు. ఎవరు ఊరి మీదుగా? జక్కే గారు ఊరి మీదుగా వస్తున్నాడు ఈయన. జక్కేకి తెలియని సంగతి ఏంటంటే, జక్కేకి మొందేవడానికి వచ్చాడు ఆయన. ఆ జక్కేకి కూడా తెలియదు. మొత్తం మీద చూద్దామని వచ్చాడు. ఈయనకి అంత గౌరవం లేదయ్యా, జనాల్లోకి వెళ్తే తొక్కి చంపేస్తారు ఆ కారణం, ఈ బాగానే బలే దొరికాడు రా బాబు అనుకొని. ఎందుకంటే ఈయన మీద పాజిటివ్ కార్నరు లేదు. అసలు ఎలాంటి వాడు జనాల్లోకి వెళ్ళకూడదు. వెళ్తే ఎవడో కూడా అలా వచ్చో పొడి పొడి చేసి పోయాడు అనుకోండి. ఎందుకంటే పీకలు లాగా ఉంటాయి కదా, మరి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి మింగేసేవాడు కదా, పీడించి వసూలు చేసేస్తాడు. ఇంకా అలాంటి వాడికి రిస్కే తప్ప పాజిటివ్ కార్నర్ ఎలాగుంటుంది జనాల్లో? ఉండదు. సో ఆవిడ జనాల్లోకి వెళ్తే ఎలాగో చూడనివ్వరు. అయినా జనాలు అడ్డుకొచ్చారు. మనిషి చూస్తేనేమో బేసిక్గా పొట్టోడు, అంత హైట్ కూడా కాదు. సో ఇవి చూడలేడు. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఏం చేశారట, జనాలు గుంపుగూడి ఉన్నారని ఏం చేశారట, త్రోవ పక్కన ఎలాగా వస్తాడు, ఇదే రూట్లో వస్తున్నాడట యేసు ప్రభు. ఈ రూట్లో మంచి చెట్టు ఒకటి ఉంది, ఈ చెట్టు కూర్చుంటే పైనుంచి చూసేయచ్చు కదా డ్రోన్ షాట్. ఏం చేయొచ్చు? పైనుంచి చూసేయచ్చు డ్రోన్ షాట్ వేయచ్చు అని పైకి ఎక్కుచున్నాడు. అప్పుడు ప్రభు విచిత్రం ఏంటంటే, ఆ చెట్టు దాకా, మేడి చెట్టు దాకా వచ్చి అక్కడ ఆగి పేరు పెట్టి పిలిచాడట, జక్కయ్యా త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. నేడు అంటే ఈ రోజంతా నీ దగ్గరే ఉంటాను, ఈ రోజంతా నీతోనే ఉంటాను, ఈ రోజంతా నీ దగ్గరే ఉంటాను. వన్ డే మొత్తం ఉంటాడట ఆయన. వన్ డే అంటే ఒక రోజు మొత్తం నీ ఇంట్లో బస చేస్తా అనే అవకాశం ఇచ్చినప్పుడు జక్కయ్య ప్రభు మీద ప్రేమతోనో, ప్రభు నాకు వాక్యం చెప్తాడన్న ఆశతోనో, లేకపోతే ప్రభు వల్ల నాకేదో మేలు జరుగుతుందన్న కోరికతోనో ఆయన ఇంట్లోకి చేర్చుకోవాలా? ఎందుకు చేర్చుకున్నాడు తెలుసా? హీఈస్ ఎ సెలబ్రిటీ. వేలాది మంది ప్రజలు ఇతన్ని వెంబడిస్తున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి వచ్చి నా ఇంట్లో ఉంటాను అంటున్నాడంటే ఆటోమేటిక్గా మన లెవెల్ కూడా ఏమైపోద్ది? పెరిగిపోద్ది. ఇది ఏదో గోల్డెన్ ఆపర్చునిటీ అని బిజినెస్ మ్యాన్ కదా, బిజినెస్ మ్యాన్గానే ఆలోచిస్తాడు. మొత్తం మెచ్చేర్ చేసుకున్నాడు. బాగా అర్థం చేసుకోండి, ఒక రోజంతా మహాజ్ఞానం అతని ఇంట్లో ఉంది. మండే జ్వాల ఉంది వాళ్ళ ఇంట్లో. ఈ జ్వాల ఆ వ్యక్తిని ఏం చేస్తుందో తెలుసా? మండింపజేస్తుంది. యేసుప్రభుకున్న లక్షణం ఏంటంటే వెలిగించే లక్షణం ఉంది. అందుకే ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగై ఉన్న ప్రభువు ఒక రోజంతా వాళ్ళ ఇంట్లో ఉన్నాడట. ఒక రోజంతా వాళ్ళ ఇంట్లో, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అతను చేర్చుకున్నాడు, ఈయన వెళ్ళాడు. ఆ రోజంతా అక్కడే ఉన్నాడు ఆయన. యేసు ప్రభు యొక్క పని ఏంటి చెప్పండి? రోజంతా కూర్చుంటే ఏం చెప్తాడు ఆయన? ఖాళీగా పడుకుంటాడా? మరి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆయన పేరేంటి? యేసు ప్రభు పేరు రబ్బుని. అంటే అర్థం ఏంటి? బోధకుడా, బోధకుడు అంటే ఏం చేస్తాడు? బోధ చేయువాడు. ఆ బోధ అవతల వ్యక్తిని వెలిగించేస్తుంది. ఒకటి చూడండి, ఒక ప్రసంగానికి మారిపోతుంటాడు. ప్రసంగం ఎంతసేపు ఉంటుంది? గంట ఉంటుంది. గంట ప్రసంగానికి ఒకళ్ళకి మార్పు వచ్చేస్తుంటుంది. చాలామందిని చూశాను నా సేవానుభవంలో మారిపోయిన వాళ్ళని. మొన్ననే తిరుపతికి వెళ్ళి వచ్చా, అక్కడ ఒక యవనస్తుడు వచ్చి వాళ్ళ తండ్రిని తీసుకుని వచ్చాడు. కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో ఏడ్చేస్తున్నాడు. కాళ్ళ మీద పడిపోయి లేపాను బలవంతంగా. నేను నీలాంటి వాడిని, నా కాళ్ళ మీద పడొద్దు లే అని బలవంతంగా లేపాను. చాలాసేపు ఏడ్చాడు. లైవ్లో కూడా చూపించాను నేను ఆ సన్నివేశాన్ని. సరే ఆ అబ్బాయి నాతో చెప్పిన సాక్ష్యం
అన్న ఒక్క ప్రసంగం విని మారిపోయానన్నా అన్నాడు. ఇందాక సార్ చెప్పారు కదా యూట్యూబ్లో చూస్తుంటామని. యూట్యూబ్లో మన విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో ఒకే ఒక ప్రసంగం పూర్తిగా ఒక గంట విన్నాడట. అంతే అతనిలో మార్పు వచ్చింది. వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయేంత గొప్ప మార్పు ఆ బిడ్డలో వచ్చింది. తన పాత రోత జీవితానికి స్వస్తి పలికాడు. ఈరోజు చక్కగా బాప్తిస్మం తీసుకున్నాడు, సంఘంలో చేర్చబడ్డాడు, గొప్పగా బ్రతుకుతున్నాడు. అక్కడ చాలా సంతోషం అనిపించింది నాకు. ఎక్కడ తిరుపతి, ఎక్కడ మనం కదా. సో అంటే ఒక గంట వాక్యానికే మనిషిలో మార్పు తీసుకొచ్చే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అది మన గొప్పతనం కాదు, దేవుని వాక్యానికున్న శక్తి అది, దేవుని వాక్యానికున్న బలం అది, రైట్? ఇప్పుడు ఒక గంటకే వాక్యం ప్రకటిస్తే సామాన్యమైన మనకే మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానని దేవుడు చెప్పినది నెరవేరుతుంది ఆ వాగ్దానం మన జీవితాల్లో. అయినప్పుడు వాక్యమై ఉన్నవాడు జక్క ఇంటికి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. ఆది ఎందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడై ఉన్న వాక్యము జక్క ఇంటికి వెళ్ళి కూచుందట. జక్క ఇంటికి వెళ్ళి కూచుంది, జక్కతో మాట్లాడటం మొదలుపెట్టింది. జక్కతో ఎప్పుడైతే మాట్లాడటం మొదలుపెట్టిందో యేసు ప్రభుకున్న శక్తి ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడట బేసిక్గా ఏం జరుగుద్ది అంటే, లూకాసు వారు 24:13 వచ్చినప్పుడు చూడండి. ఇదిగో ఆ దినమందే వారు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండ్రి. వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. సో అలా మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు కనబడకుండా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారో 32 చూద్దాం. అంతటి వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచునప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారట. అంటే యేసు ప్రభు బోధకున్న శక్తి ఎలాంటిదంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే హృదయం ఏమవుద్దట మండిపోద్దట లోపల, ఒక మంట మొదలవుద్దట. ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని వాళ్ళలో వాళ్ళే సాక్ష్యం ఇచ్చారంటే, దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్స్ వర్డ్. అంత శక్తివంతమైన మాట యేసు ప్రభు వారి మాట. ఇప్పుడు ఆ మాట ఓ రోజంతా కూసుంది. కాసేపు వాక్ చేస్తూ మాట్లాడుతుంటేనే వాళ్ళకి మండిపోతే, రోజంతా ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే జక్కకి ఏమై ఉండాలి చెప్పండి? ఏమై ఉండాలి? అతని పాత మనసు కాలిపోవడం మొదలుపెట్టింది. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎప్పుడైతే లోపలికి తీసుకుంటారో మనసు మండిపోద్ది, మనసు కాలిపోద్ది, కకలావికలం అయిపోద్ది. ఇది మారు మనసు అనుభవం ఉన్నవాడికి మాత్రమే తెలుస్తుంది. వాక్యానుకున్న శక్తి అలాంటిది, వాక్యానుకున్న బలం అలాంటిది. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా పట్టుకుంటుందో ఎవరికి తెలియదు. ఒకసారి పట్టుకుందా అప్పటి వరకు చెడ్డగా తిరిగిన యవనస్తుడు మారిపోతాడు. అప్పటి వరకు చెడ్డగా తిరిగిన యవనస్తురాలు మారిపోద్ది. అప్పటి వరకు పిచ్చి పిచ్చి వేషాలు వేసినోడు మారిపోతాడు. అప్పటి వరకు ఇష్టానుసారంగా బ్రతుకునోడు మారిపోతాడు. ఎలా మారిపోతాడు అతనికే తెలియదు. ఎందుకు? లోపలికి వెళ్ళేంతవరకే మన పని, వెళ్ళాక దాని పని, వాక్యం పని. నువ్వు తీసుకోవడం వరకే, తీసుకున్నాక వాక్యం పని చేయడం మొదలు పెడుద్ది. అప్పుడప్పుడు చూడండి, జ్వరం గట్టి కాస్తుంటుంది, డోలో 650 తెచ్చుకుంటాం, ఎంత ఉంటుంది అది? అంతే ఉంటుంది, చిన్నదే, అంతేనా? రౌండ్గా చిన్న ట్యాబ్లెట్ పారాసెటమాల్ తెచ్చుకుని ఏం చేస్తాం? మింగుతాం. మింగిన తర్వాత నీ పని అయిపోయింది, మింగేసి నీళ్ళు తాగేసి అంతే, నీ పని అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అది? అరికాల దగ్గర నుంచి నన్ను దాకా చెమటలు పట్టించేసి నీలో ఉన్న ఆ జ్వరాన్ని మొత్తాన్ని ఏం చేస్తుంది? తీసేసి నార్మల్ స్థితికి నీ శరీరాన్ని ఏం చేస్తుంది? తీసుకొచ్చేస్తుంది. అంటే ఒక చిన్న ట్యాబ్లెట్ పొట్టలోకి వెళ్ళి రక్తంలో కలిస్తేనే నీలో ఉన్న వ్యాధిని మటుమాయం చేసేస్తున్నప్పుడు జీవవాక్యం, దేవుని మాట, సృష్టిని కలిగించిన మాట నీ హృదయాంతరాలలోనికి వెళ్ళి నీలో కలుస్తున్నప్పుడు నీలో ఏం చేయకుండా ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నావా? నిన్నేం మార్చుకొని ఉంటుంది అనుకుంటున్నావా? చాలామంది ఏడుస్తుంటారు ఇప్పటికే, మతమార్పు నేను ఇప్పటికీ 100 అడిగా, అరే నాయన బలవంతంగా నన్ను మతం మార్చారు ఒక్కడిని తీసుకురా అని. ఎవడన్నా వస్తాడేటి? అసలు బలవంతంగా ఎవడన్నా మతం మారతాడా? బలవంతపు మత మార్పిడి జరుగుద్దా? జరగదు, జరిగినా నిలబడదు. ఇది పచ్చి నిజం. నేను అంటాను, మా క్రైస్తవులు ఎవరు బలవంతంగా మార్చరు, ఎవడు బలవంతంగా మారడు.
బలవంతమే ఉందండి. ఇక్కడ ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తుంది ఒక ఆవిడ, మొత్తం గుట్ట కింద వేసేస్తుంది, గుట్ట కింద వేయించేస్తుంది ఆడితో, తీ తీ అతి ఇతి అతి ఇతి అన్నీ తీసేసిన తర్వాత, ఇంత గొట్టేసిన తర్వాత రేపు వస్తానులే అంటది. అదేటిది, ఇంత గొట్టేసావు కదా, ఈ గొట్టలో ఏది నచ్చలేదా? నచ్చలేదు. అదేమో మంచి పెద్దగా ఉండదు అంటది, ఇదేమో డిజైన్ బాగలేదు అంటది, ఇదేమో కొంటావా సత్తావా ఇది తీసుకో అని మీద వేసి ఎత్తనాడు అనుకోండి, పేక చుట్టూ ఎత్తనాడు అనుకోండి, ఏమంటది? పెద్ద గొడవ ఇటేద్ది, అక్కడ పెద్ద గొడవ ఇటు కేసు ఇడేస్తానంటది. ఏమన్నా చూడండి, నాకు బలవంతంగా నాకు నచ్చని చీర అంటగాడు వేస్తున్నాడండి ఇడు, నాకు వద్దని చెప్తున్నా కూడా వినట్లేదని గొడవ పెడతదా పెట్టదా? అంతే బలవంతంగా తీసేసుకుంటుంది ఇటు, తీసుకోదు కదా. ఒక చీర ఆఫ్టర్ ఆల్ సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టుకుని పక్కన పడేసి కొండ కింద గుడ్డ కింద వాడేసి ఆ చీరే వద్దంటున్నప్పుడు బలవంతంగా ఈ మతంలోకి వెళ్ళిపోయింటే వెళ్ళిపోతారు ఎవరైనా? ఎవడే వెళ్ళడు. ఎన్ని గాలి మాటలు అబద్ధాలు, ఎవడో మతం మారడు. అలాగైతే నేను కూడా ఒక కరుడు కట్టినోడిని ఒకప్పుడు 2010లో. అలాంటిది నేను ప్రభువులోకి వచ్చేసానంటే ఇప్పటికే నా స్నేహితులకి నా బంధువులకి అందరికీ ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యం. నన్ను ఎవడో బలవంతంగా మతం మార్చలా, నన్ను ఎవడో బలవంతంగా మారమని చెప్పలా. నేనేదో ప్రలోభాలకు లొంగిపోయో లేకపోతే దేనికో ఆశించో నేను క్రీస్తుని అంగీకరించినోడిని కాదు. ఇది నా స్వీయ అనుభవం. నా అంతట నేనుగా ఆయన వాక్యానికి ఎప్పుడైతే నా హృదయంలో చోటిచ్చేసానో ఆ వాక్యమే నన్ను మార్చి ఆయన పాదాల దగ్గర పడేసింది. ఇది నా స్వీయ అనుభవం. ఆ వాక్యం నాలోకి వెళ్ళడం వరకే నేను చేసింది. వెళ్ళాక ఇంకా నా మాట వాక్యం ఎందో, వాక్యం మాటే నేను వినాలి. అందుకే గ్రహించమన్నాడు ప్రభు. అర్థమైందా? నువ్వు వాక్యాన్ని శాసించలేవు, నిజంగా లోపలికి మింగితే వాక్యమే నిన్ను శాసిస్తుంది. పురుగుల మందు తాగేంత వరకే నీ పని, తాగాక చచ్చిపోతావు. అర్థమైందా? అంటే లోపలికి వెళ్ళి ఏదైనా సరే పాడు చేస్తుంది. అలాగే దెయ్యం మాట కూడా అలాంటిదే, తీసుకునేంత వరకే నీ పని, తీసుకున్నాక దాని పని. అందుకే అన్నాడు బాబు అపవాదికి చోటు ఇవ్వకండి అన్నాడు. మందైనా పురుగుల మందైనా ఏ మందైనా, మంచి మందు ఉంది, చెడ్డ మందు ఉంది, అలాగే దేవుని మాట ఉంది, దెయ్యం మాట ఉంది. దెయ్యం మాట లోపలికి వెళ్ళినా అదే పని చేస్తుంది, దేవుడి మాట లోపలికి వెళ్ళినా అదే పని చేస్తుంది. లోపలికి వెళ్ళేంతవరకే మన ప్రమేయం, లోపలికి వెళ్ళాక ఇంకా మన మాట ఏనో. అర్థమైందా? అందుకే లోపలికి తీసుకునే ముందే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు మార్క్స్ వార్త 4:24లో. మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మంచిది విన్నారా బాగుపడతారు, చెడు విన్నారా నాశనం అయిపోతారు. సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే నన్ను మార్చిన వాక్యం ఈరోజు చాలామందిని మారుస్తోంది. నన్ను మార్చిన వాక్యం చాలామందిని ఈరోజు నిలబెడుతోంది. సో అలాంటి శక్తివంతమైన మండించే వాక్యం, మండుచుండలేదా అని వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఇప్పుడు జక్కైన మండించింది. చూడండి ఇప్పుడు జక్కి ఇస్తున్న సాక్ష్యం, లోకసువార్త 19:7. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళినని. ఏం చేసుకున్నారట? చాలా సనుక్కున్నారట. ఇన్ని ఇల్లులు ఉన్నాయి కదా, కూడ తిరుగుతున్నాం, ప్రభావం వంకాయ వండించమంటావా, చేపలు వండించమంటావా, మటన్ కావాలా, చికెన్ కావాలా, ఇందాక నుంచి అడుగుతున్నాను నేను. నా మాట వినలేదు ఈ మహానుభావుడు, నేను కూడ తిరుగుతున్నాను కానీ మా ఇంటికి రాలేదు. ఇంత ప్రేమిస్తున్నాను కదా, నా ఇంటికి రాలేదు ఇతను. ఎక్కడికి వెళ్తున్నాడు? ఏ ఇల్లు దొరకనట్టు, దరిద్రుడి ఇల్లే దొరికిందా అనుకుంటున్నారట. ఊళ్ళో ఏ ఇల్లు దొరకనట్టు, ఈ నిజంగా జ్ఞాని అయితే, ఈ నిజంగా ప్రవక్త అయితే, ఈ నిజంగా ప్రభు అయితే, మెస్సీ అయితే, పరలోకం నుండి వచ్చినోడైతే కనిపెట్టేయాలి కదా. హృదయ రహస్యాలు ఎరిగినోడు కదా ఈయన. ఈడు జక్కయ్య, చొంకపు గుత్తదారుడు, దొంగోడు, జనం దగ్గర డబ్బులు దోచేస్తాడు, జాలి, కనికరం, దయ ఇలాంటివి ఏవి వీడికి ఉండవు, భయంకరుడీడు అని కనిపెట్టేయాలి కదా. ఇవేం కనిపెట్టకుండా నీది ఇంట్లో ఆడ అడగలేదు చేయలేదు, ఈయనే అడిగాడు వెళ్ళి, పోనాడు అడిగాడా, చెట్టు మీద నిలబడి చూస్తున్నాడు,
ఈయన వెళ్ళి, బాబు జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నేను మీ ఇంట్లో ఉంటాను, నా కోసం గది సిద్ధం చేయి, ఇంత చక్కగా అడుగుతాడా అని కూడన్నోళ్ళందరూ ఏమనుకున్నారట. పళ్ళు కొరికేసుకుంటున్నారు, సొనిగేసుకుంటున్నారు, మరి బాధ వచ్చేయింది వాళ్ళకి. ప్రభు ఆలోచన అంత ఈజీగా అందరికీ అర్థం కాదు. ఆయన ఏం చేసినా ఒక రీజన్ ఉంటుంది, రీజన్ లేకుండా ఏం చేయడు ఆయన. జనానికి అప్పుడు అర్థం కాదు అది, ఆయన ఎందుకు చేశాడు అలాగా అర్థం కాదు. మన జీవితంలో కూడా అంతే, ఏం జరిగినా మనం మంచి కనుక్కోవాలి. విశ్వాసి యోబుకి అంత కష్టం రాకపోతే రెండింతలు దీవెన వస్తుందా చెప్పండి, వస్తుందా? ఇప్పుడు యోబు భార్య వదిలేసినట్టు దేవుణ్ణి యోబు కూడా వదిలేశాడు అనుకోండి, ఆ గ్రంథమే ఉండేది కదా బైబిల్లో. మనం యోబు కత్తిరించేసుకోవాల్సి వచ్చిన పుస్తకం ఉండకపోను, ఎందుకంటే అవిశ్వాసుల గురించి పుస్తకం రాయాల్సిన అవసరం దేవుడికి లేదు. సో ఆ కష్టాన్ని మంచిదనుకుని భరించాడు గనుకనే రెండింతల దీవెన ఆయన సొంతమైంది. పుస్తకంలో నిలబడ్డాడు, చరిత్రలో నిలబడ్డాడు, విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది, యోబు ది గ్రేట్ అని కదా. కాబట్టి జీవితంలో ఏది వచ్చినా సరే మన మంచికే, ఏం జరిగినా అది మన మంచికే. కష్టమైనా, కన్నీళ్ళైనా, ఎవరినైనా కోల్పోవడమైనా అంతా మన మంచికే. దేవుడు ఏదో మేలు దాచి ఉంచాడు. ఓ విశ్వాసి ఎప్పుడూ కృంగిపోవాల్సిన అవసరత లేదు, ఓ విశ్వాసి ఎప్పుడూ డేలా పడాల్సిన అవసరత లేదు, ఎప్పుడు బాధపడాల్సిన అవసరత లేదు. ఏదో ఒక మేలు దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు, కనుకనే నీ జీవితంలో శోధనలు వస్తాయి. శోధింపబడిన మీదట సువర్ణం వలె మార్తాను, మార్తాను అగ్నిలో నుండి తీయబడి పొట్టము వేయబడిన బంగారము వలె, శక్తివంతమైన సాధనం వలె, మహా ప్రజ్వరిల్లుతూ, మహోన్నతుని ఎదుట ప్రజ్వరిల్లుతూ ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోతాడు. అలాంటి స్థితి దేవుడు కల్పిస్తాడు విశ్వాసికి, అంత మంచికే. కానీ అది మనుష్యులకు అర్థం కాదు, ఆ క్షణంలో వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఏంటి ఇలా చేశాడు, ఏంటి ఇలా చేశాడు అనుకుంటారు తప్ప దీని వెనక ఏదో మేలు దాచి ఉంచాడన్న సత్యాన్ని గ్రహించలేరు. రైట్, ఇప్పుడు అందరు తిట్టుకుంటుంటే ఈయన జక్క ఇంటికి వెళ్ళిపోయారు. బోధ మొదలైపోయింది, బోధ మొదలైపోయింది. డైరెక్ట్ దేవుడు ఇక్కడ క్లైమాక్స్ రాయించేశాడు అంతే. 8వ వచనంలో డైరెక్ట్, 8వ వచనంలో ఏం రాయించేశాడు, ఆ కథకి క్లైమాక్స్ రాయించేశాడు. ఇంకా అక్కడ ఏం జరిగింది, ఏం కూర వండి పెట్టారు, అలా ఆవిడ ఏం మాట్లాడింది, ఏ మంచం మీద కూర్చున్నాడు, మేడగది ఇచ్చారా, కింద గది ఇచ్చారా, స్నానం చేసాడా చేయలేదా, ఇవన్నీ రాయించలేదు అక్కడ, అవసరం లేదు మనకి. ఎంతసేపు బోధ చేశాడు, వీళ్ళిద్దరు ఏం మాడుకున్నారు, ఏ వచనాలు చెప్పాడు, వేటి గురించి ఏ రహస్యాలు విప్పి చెప్పాడు, ఏ మర్మాలు చెప్పాడు, ఇవేవి రాయించలేదు. మనకి ఏది అవసరం, అది డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ 8వ వచనానికి వచ్చేసాడు. ఏముంది అక్కడ, బోధ పూర్తయిన తర్వాత జక్కయ్య నిలబడ్డాడట. అంటే అప్పటిదాకా ఎలా ఉన్నాడనమాట, కూర్చుని ఉన్నాడనమాట. ఎక్కడ, ప్రభు పాదాల దగ్గర, ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను. మార్త మరియ దగ్గర కూడా మనం చదువుకుంటాం, ఆయన పాదముల దగ్గర కూర్చుని ఏమి వినుచుండెను, బోధ వినుచుండెను. ఇక్కడ కూడా కూర్చున్నోడే ఇప్పుడు ఏం చేశాడు, నిలబడ్డాడు. అప్పటిదాకా కూర్చున్నాడు, లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయిన వాక్యం కడగటం మొదలెట్టింది, కాల్చటం మొదలెట్టింది, మండటం మొదలైంది, మంట మొదలైపోయింది. ఎప్పుడైతే మంట మొదలైపోయిందో లేచి నిలబడ్డాడట. లేచి నిలబడేమంటున్నాడు చూడండి, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నాస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నాను. అబ్బా బాబా, ఏం మార్పు ఇది, ఆకాశం భూమి తలకిందులైపోవడం చూడగలమో కాదో లేదో కానీ అంతకంటే వింతది. ఒకలా జరిగితే అది కూడా వింత కాదేమో దీని ముందు, అంత వింత. ఏమైందట, నా ఆస్తిలో సగం ఏమంటున్నాడు, బీదలకి ఇచ్చేస్తున్నాను అన్నాడు. నేను ఎవడి వద్దైనా అన్యాయంగా దేన్నైనా తీసుకున్న ఎడల, తెలిసి అతనికి ఎన్ని తీసుకున్నాడు, అందుకని ఏమంటున్నాడు ఇప్పుడు, తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు ఇచ్చేస్తానన్నాడు. చూడండి, అప్పటి వరకు నవ్విన నాపచేనే పండుద్ది అన్నట్టు, అప్పటి వరకు ప్రభుని తిట్టుకున్న వాళ్ళందరినోళ్ళు ఏమైపోయినాయి, ఆయన గుడ్డోడు కళ్ళిస్తే కలగిన ఆశ్చర్యం, చచ్చిపోయినాడు బతికించినా కలగిన ఆశ్చర్యం, జక్కే మారిపోయా, జక్కయ్యని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అసలు ఈ క్యారెక్టరు శవాల మీద రూపాయలు వేరేసుకునే క్యారెక్టరు, చాలా దుర్మార్గుడు, డబ్బుకి ప్రాణానికి లింకు, రూపాయి కూడా ఎవరికి వదలడు. ఒక మన భాషలో అంటారు కదా, ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టడట. ఎందుకంటే 4 మెతుకలు ఎగిరిపోతాయని, ఉష్ అన్నాడు అనుకో, తింటా తింటాను
ఈ చేతి కట్టుకున్న నాలుగు మెతుకులు ఏమైపోతాయి? ఆడికి ఎగిరిపోతే అది కానీ తినేస్తుందేమో అని ఆ టైప్ అనమాట. అంత పేనా చూడనమాట. అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు ఏమంటున్నాడు, ఇప్పుడు నా ఆస్తిలో సగం ఏం చేస్తాను, బీదలకు ఇచ్చేస్తాను. సగం ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తావా? నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటాడికి నాలుగింతలు అంటే రూపాయి కొట్టేసినోడికి 4-5 రూపాయలు వెళ్తుంది, ఇప్పుడు 5 రూపాయలు కొట్టినోడికి 20 రూపాయలు వెళ్తుంది, 100 రూపాయలు కొట్టేస్తే 400 వెళ్తుంది ఆడికి. చూడండి, ఒక దుర్మార్గుడు మారితే ఆ పట్టణం అంతటికి ఏమొచ్చింది? ఆనందం వచ్చింది, అవునా కదా? ఇప్పుడు జక్కయ్య ఎవరెవరి దగ్గర అయితే తినేశాడో వాళ్ళందరికీ రివర్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళడం వల్ల ఈ ఒక్కింట్లోనే దీపం వెలిగింది అనుకోకండి, కొన్ని 100 ఇళ్లలో ఆ ఊర్లో ఏమయ్యాయి? దీపాలు వెలిగాయి. కొన్ని 100 ఇళ్లలో ఆ ఊర్లో దీపాలు వెలిగించాడు ప్రభు ఒక్కడిని మార్చి. చాలామంది అనుకుని ఉంటారు ఇటు చచ్చిపోతే బాగుండు అని, కానీ ప్రభు అనుకున్నాడు చచ్చిపోకూడదు మారిపోతే బాగుంటుంది అనుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుక. అది యేసుక్రీస్తు గొప్పతనం. చాలామంది ఇప్పటికీ అంటారు పాపం చేస్తే చంపేయాలి, పాపం చేస్తే చంపేయాలి. చంపేస్తే ఎవడుండడు ఎక్కడ? ఎవడుండడో? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. చంపేయాలనేవాడిని కూడా దేవుడు తలుచుకుంటే ఏదో కారణమే చంపేయాలి, ఎందుకంటే ఆడు కూడా దేవుని ఎదుట పాపే. పైకి దొరలా కబుర్లు చెప్తాడు, దొరికితే దొంగట, దొరకపోతే దొరట. మొన్న ఎవడో ఫేస్బుక్లో పెట్టాడు, ఏటండి యేసు ప్రభు పాపులకు క్షమించడం ఏంటి? మరి ఏం చేయాలి, పాపుల్ని ఏం చేయాలట? చంపేయాలి కదా. అలాగైతే ముందు నిన్నే చంపేయాలన్నా నేను, మళ్ళీ ముందే ఎవరిని చంపేయాలి? నిన్నే చంపేయాలరా పనికి మాలోడా, తెలియకుండా పెడతావు నువ్వు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా నీ ఎదుట ఎవడు నిలవగలడు? ఎవ్వడూ నిలవలేడు, ఎవ్వడూ నిలవలేడు. ఎందుకంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు మీరందరూ అన్నాడు. అలాంటి దుస్థితిలో ఉన్నాడు జక్కయ్య. ఇప్పుడు ఎప్పుడైతే జీవవాక్యం లోపలికి వెళ్ళిందో కుదురుగా ఉండలేకపోయాడు, మారకుండా నేను ఉండలేను అనుకున్నాడు. ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? మారిపోయాడు. దట్ ఈజ్ కాల్డ్ మారు మనసు. ఇప్పుడు చెప్పండి, మారు మనసు అంటే అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని ఇంతలా అరటిపండొలిచి నోట్లో పెట్టినట్టు ఇంత సాగదీసి చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు కూడా చాలామంది ఇక్కడ మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరూ చేతులు ఎత్తేస్తారు, బాప్తిస్మాలు తీసేసుకుంటున్నారట, ఏమి లేకుండా, ఏమి లేకుండా. మారు మనసు లేదు, పాడు లేదు, ఏంది చేసుకున్నారట? బాప్తిస్మాలు తీసేసుకున్నారట. ఏ ఉపయోగం చెప్పండి? ఇప్పుడు మారు మనసు లేని బాప్తిస్మం చెల్లుతుందని ఎక్కడైనా బైబిల్లో ఉందా చెప్పండి? అమ్మా ఉందా బైబిల్లో? లేదమ్మా, చెల్లదు. వేస్ట్ అమ్మా. నేను మళ్ళీ చెప్తున్నా, మారు మనసు లేకుండా ఒకవేళ నువ్వు బాప్తిస్మం తీసేసుకుంటే ఆ బాప్తిస్మం వల్ల నీకు రక్షణ ఏమీ రాదు. ఎందుకంటే జక్కయ్య పాత బ్రతుక్కి కొత్త బ్రతుక్కి మధ్యలో యేసయ్య నిలబడ్డాడు. అర్థమైందా? జక్కయ్య పాత బ్రతుక్కి కొత్త బ్రతుక్కి మధ్యలో ఎవరు నిలబడ్డారు? జక్కయ్య రెండు జీవితాల్లో యేసయ్య ప్రధాన పాత్ర పోషించాడు. ఇటు పాత జక్కయ్య, ఇటు కొత్త జక్కయ్య, మధ్యలో యేసయ్య. నా భావం మీకు అర్థం కావాలి, నేనేం చెప్తున్నాను మీకు అర్థం కావాలి. ఇటు పాత జక్కయ్య, ఇటు కొత్త జక్కయ్య, మధ్యలో నిలబడింది యేసయ్య. అలా యేసుక్రీస్తు మధ్యలో నిలబడ్డాడు కాబట్టే ఇది పాత జీవితం. ఇదిగో పాతవి గతించెను, పాతవి గతించెను, సమస్తము కొత్తవి. ఈరోజు యేసు ప్రభువారికి భోజనం పెడేసి ఆ రోజు ప్రభువా సగం ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన కళ్ళ ముందు 10 మందికి 20 మందికి 4-5 సంతలు ఇచ్చేసి మర్నాడు నుంచి మామూలుగా ముక్కు పిండి వసూలు చేయడం మొదలెడిసాడు అనుకోండి, ఆయన వెళ్ళిపోయాక ఇప్పుడు చెప్పండి జక్కయ్య మారాడా? చెప్పండి అమ్మా మారాడా? మారలేదే. అంటే ఆ రోజు నుంచి టోటల్గా ఆయన ప్రవర్తన, ఆయన జీవన విధానం ఏమైంది చెప్పండి? ఏమైంది? మొత్తం మారిపోయింది. అప్పుడు మారు మనసు అందావా? అందావా మారు మనసు అని? ఇప్పుడు చెప్పండి మీరు, మీలో ఎంతమంది మారు మనసు పొందారు? ఇటు ఎవరు మాట్లాడరేటి?
వీడు ఎంతసేపు విన్న తర్వాత అలా మౌనం కూర్చుంటే ఎలా కుదురుతుంది? అట్టో మొక్కో ఏదో చెప్పాలి కదా, చెప్పాలా వద్దా? మరి చెప్పండి, ఎంతమంది మారు మనసు పొందారు? అంటే ఇంకా ట్రావెలింగ్లో ఉన్నామండి అంటారా, జర్నీలో ఉన్నామండి. అప్పుడే కంగారు అయిపోతే ఎలాగా? పొంతంలేండి, పొంతం. ఏ వానకాలం పోయాక శీతాకాలం రాదా? మారు మనసు పొందాక మళ్ళీ మారు మనసు పొందామా? కాసేపు అలా మారుతాం, కాసేపు ఏమో ఇలా మారుతాం, మళ్ళీ మారుతాం. మారి మారి మళ్ళీ ఎండాకాలం తర్వాత వానాకాలం, వానాకాలం తర్వాత శీతాకాలం, శీతాకాలం తర్వాత మళ్ళీ ఎండాకాలమే కదా. అలాగా మేము మారి మళ్ళీ అలా తిరిగి వచ్చి ఏమవుతాం? మళ్ళీ మారుతాం. జక్కే అలా చేశాడంటే కనుక మనం జక్కే చరిత్ర చదువుకోవడానికి ఇష్టపడతామని చెప్పండి. ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి అమ్మా? జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, నేను ఎవడి వద్దని అన్యాయంగా దేనిని తీసుకుంటే అతనికి 4 గంటలు మరలా చెల్లిస్తాను అని ప్రభుతో అన్నాడు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. రైటా? ఇదంతా అయిపోయిన తర్వాత మర్నాడు ఎవరో పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా ఇల్లు జప్తు చేశాడు ప్రభువా, అన్యాయంగా నా ఇల్లు మొత్తం దోచేసుకున్నాడు ప్రభువా, అన్యాయంగా నా ఆస్తి మొత్తం లాగేసుకున్నాడు ప్రభువా అన్నాడు అనుకోండి, ఎవరినైనా అని ప్రభు అడిగారు అనుకోండి, అదే ప్రభువా మొన్న నెలలో మీరు 1 డే అంతా ఇంట్లో ఉన్నారు కదా ప్రభువా, ఆ రోజు మీరు భోజనం కూడా చేశారు కదా ప్రభువా, ఆ రోజు మీరు బోధ కూడా చేశారు కదా ప్రభువా అతనికి, అదే నాయన ఎవరు నేను చాలామందికి బోధ చేస్తుంటాను, చాలామంది ఇళ్ళలో బస్ చేస్తుంటాను, చాలామంది ఇళ్ళలో ఉంటాను ఆయన, పేరు చెప్పిన ఆయన ఎవరినాయన, అదే ప్రభు జక్కే ప్రభు అంటే ప్రభు ఏమనుకుంటారు? అమ్మా ఇది మళ్ళీ మారుమనసు పొందాడా అనుకుంటారు? అనుకోరా? అనుకుంటారా? అసలు అలాంటి దరిద్రుడు ఒకవేళ ప్రభుకు తారసపడితే దగ్గరకు రాణిస్తారా అలాంటి వేషధారిని? చెప్పండి రాణిస్తారా? ప్రభు మాట పక్కన పెడదాం, మీరైతే రాణిస్తారా చెప్పండి? బైబిల్లో ఇతని చరిత్ర ఎక్కిద్దామని అంటే మీరు ఒప్పుకుంటారా? మీరైతే ఒప్పుకోరు. అదే మీరు ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తారు ఇప్పుడు? మరి చెప్పాలి కదా, మరి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా. అంటే మనం మారు మనసు పొంది మళ్ళీ మళ్ళీ మారు మనసు పొందుతూ మారి మారి మనసు వచ్చేస్తుంటే ఇన్నిసార్లు మారే మనసుని ఏమనాలి? ఇన్నిసార్లు మారడం ఏందయ్యా? సో మారు మనసు ఎన్నిసార్లు కరెక్ట్గా లోపల పడితే ఒకసారే. నిజం చెప్తున్నా, ఒక్కసారి లోపలికి దేవుని వాక్యం వెళ్ళిపోయిందంటే, ఒక్కసారి దేవుని వాక్యానికి మన హృదయంలో బలంగా చోటిచ్చేసామంటే, ఇక ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? అద్భుతమైన స్థితిలోకి రూపాంతరం చెందేలా చేస్తుంది. రూపాంతరం, ఆ రూపాంతరం మామూలు విషయం కాదు అది. అందుకే జక్కయ్య చరిత్రే మారిపోయింది. అప్పటి వరకు తిట్టించుకున్నోళ్ళు, అప్పటి వరకు ఎవరైతే తిట్టారో ఇక మీద అతను కనబడితే ఏం చేస్తారు? చేతులైతే దండం పెడతారు. అయ్యా నువ్వు ఇచ్చిన డబ్బులతో కూతురు పెళ్లి చేస్తానయ్యా, నువ్వు ఇచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకున్నానయ్యా, నా దగ్గర తింటే తిన్నావు కానీ 4 గంటలు రెట్టింపు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చావు, నువ్వు ఇచ్చిన డబ్బులతో అప్పులన్నీ తీర్చేసుకున్నానయ్యా, నువ్వు ఇచ్చిన డబ్బులతో ప్రతిరోజు మా ఇంట్లో హ్యాపీగా భోజనం చేస్తున్నావయ్యా, మా కుటుంబానికి చాలా మేలు చేసావు బాబయ్య, యేసు ప్రభు మీ ఇంటికి రావడం ఆ రోజు తిట్టుకున్నాను కానీ, ఆ రోజు అనవసరంగా సనుక్కున్నాను కానీ ఆయన మీ ఇంటికి రావడం వల్ల మా ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి బాబయ్య అని కనబడగానే, జక్కే కనబడగానే చేతులెత్తి ఏం చేస్తారు? దండం పెడతారు. ఎక్కడా లేని గౌరవం ఇప్పుడు జక్కయ్యకి వచ్చేస్తుంది, ఎన్నడూ లేని గౌరవం జక్కయ్యకి వచ్చేస్తుంది. అప్పటి వరకు హీనంగా చూసిన వాళ్ళు ఇప్పుడు జక్కయ్యని ఎలా చూస్తారు? చాలా ఘనంగా చూస్తారు. ప్రతి పెళ్ళికి పిలిచేస్తుంటారు, ప్రతి శుభకార్యానికి ఫస్ట్ కార్డు ఎవరికి వెళ్ళిపోద్ది? ఆ ఊళ్ళో జక్కకి వెళ్ళిపోద్ది. అవకాశం ఉంటే ఆ ఏరియాకి ఎమ్మెల్యేని కూడా చేసేస్తారు. అంటే ఆ రోజుల్లో ప్రజాస్వామ్యం లేదు కానీ ఒకళ్ళు ఉంటే ఏం చేస్తారు? చేసి పడేస్తారు అంతే. ఎందుకంటే మారిన మనిషికి ఘనత గౌరవం విలువ పెరిగిపోతాయి. ఎవరిని బట్టి పెరిగిపోతాయి? యేసుక్రీస్తుని బట్టి పెరిగిపోతాయి. అతని హృదయంలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి గౌరవం పెరిగిపోద్ది, అతని హృదయంలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి విలువ పెరిగిపోద్ది. మారిన మనిషికి ఎప్పుడు విలువ ఉంటుంది? మారు మనసు పొందిన వ్యక్తికి ఎప్పుడు ఏముంటుంది? విలువ ఉంటుంది. దానికి కారణం ఏంటి? వాక్యం. ఇప్పుడు జక్క ఏమని పాడుకుంటాడు తెలుసా?
మన పాట జాకే పాడుకుంటాడు. అతని స్థానంలో ఉండి వీరు పాడండి. యేసుక్రీస్తు అతన్ని మార్చేసిన తర్వాత, యేసుక్రీస్తు బోధ వల్ల అతను మారు మనసు పొందిన తర్వాత అతను ఏమని పాడతాడు? జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను జక్కయనే నన్ను నిలిపెను. రైట్ ఆర్ రాంగ్? రైట్. జిగటగల మారు మనసు పొందినోడు పాడాల్సిన పాట ఇది. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడుపుచుండెను, సత్యమైన మార్గములో నన్ను నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అంత గొప్ప మారు మనసు జకేలో వచ్చింది. జకే చరిత్ర చదువుకుంటున్నాం, పైపైన చదువుకుంటూ పోతాం, ఇంత లోతుగా ఆలోచించాం. ఒకళ్ళు ఆలోచిస్తే రాత్రి మారు మనసుకున్న విలువ ఏంటో నీకు అర్థమవుతుంది, మారు మనసుకున్న గొప్ప శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది, మారు మనసు ఎలా పొందాలో కూడా నీకు అర్థమవుతుంది. ఒకే ఒక దారి ఉంది, 100 దారులు లేవు. మారు మనసు పొందడానికి ఒకే ఒక దారి ఏంటంటే ఈ సత్యవాక్యం నీ హృదయాంతరాలలోనికి వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడు నీ జీవితమే మారిపోద్ది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, అనేక మందికి మాదిరికరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మాదిరికరంగా ఉంటుంది. సో రేపటి దినాన మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. రేపు కూడా ఈ సభ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. రేపు మరిన్ని సంగతులు మీతో మాట్లాడతాను. ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను, మీరు కూడా ఓపికగా విన్నారు. అందుని బట్టి మీకు సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. చక్కగా ఎవరో కదలకుండా జాగ్రత్తగా దేవుని మాటలు విన్నారు. మీ హృదయాల్లో భద్రం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. రేపటి దినాన ప్రభు చిత్తమైతే, మనందరం సజీవుల లెక్కలో ఉంటే అంతే కదా, మరి మాటలెక్కడ కలుద్దాం. విలువైన సంగతులు దేవుని సన్నిధానంలో నేర్చుకుందాం. దేవుని ఆశీర్వాదాలు దేవుని సొంతం చేసుకుందాం. ప్రభు అట్టి ధన్యత మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల ప్రభు, కృపగలద, ప్రపంచంలో అనేకులకు లేని దీవెన, ప్రపంచంలో అనేకులకు లేని ఆశీర్వాదం మాకు ఇచ్చారు తండ్రి. ప్రభు, మీరు మా పట్ల చూపుతున్న ప్రేమకు మేమేమిచ్చి రుణము తీర్చుకోగలము దేవా? అనేక మంది పిల్లల్ని ఇక్కడ తోడుకొచ్చారు ప్రభు. ఇంకా రేపటి దినాన్ని మీ చిత్తమైతే ఇంకా అనేక మందిని తోడుకొని రండి. మీ సత్యవాక్యము విస్తరింపబడాలి. అనేకుల హృదయాలు జక్కయ్య పొందిన మారు మనస్సును పొందుకోవాలి తండ్రి. నిజమైన మారు మనస్సు పిల్లలందరూ పొందుకోవాలి ప్రభు. సత్యమైన మార్గంలో నడవాలి. నిత్యశక్తిని సొంతం చేసుకోవాలి. మీ వాక్యపు విలువ తెలుసుకోవాలి. ఆ ప్రేమలో వర్ధిల్లాలి, ఆ కృపలో వర్ధిల్లాలి. అలాంటి ధన్యత పిల్లలందరికీ అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న సేవకుల్ని, వారి సంఘాలని దీవించండి, ఆశీర్వదించండి. సత్యవాక్య ప్రభావము చేత మీ బిడ్డలను వెలిగించండి. ప్రతి ఒక్కరిని ఆదరించండి. మీ కాపుదలు ప్రసాదించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.